కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే పాత సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ సో మీ సినిమాల గురించి చెప్పుకుంటే ముందుగా మనకు బాగా గుర్తొచ్చే సినిమా వచ్చి లక్ష్మణరేఖ సో లక్ష్మణరేఖ మూవీకి చాలా విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటి జయసుధ పరిచయం అవడం జయసుధ గారిని పరిచయం చేయాలన్న ఆలోచన అంటే మీరు కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్నారా ఎందుకు అప్పుడు జయసుధ గారిని సెలెక్ట్ చేశారనుకోవచ్చు నేను 1961 లో సినిమా ఇండస్ట్రీలో చేరాను నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చేరినప్పుడు మొట్టమొదట నేను నాటకాల్లో అనుభవం చోత ఒక హీరో అవ్వాలనే ఉద్దేశంతో మెడ్రాస్ వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళందరి సలహాతోనూ డైరెక్టర్లందరితో సలహా ఇచ్చారు ఏంటంటే టెక్నికల్గా ఏదైనా ఒక లైన్లో నేర్చుకోండి కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ ఏదో దాంట్లో నేర్చుకుంటే ఆ ఫీల్డ్లో ఉంటూ మీ అనుభవంతో ఎప్పుడన్నా అయితే హీరో కావచ్చు లేకపోతే ఈ టెక్నికల్గానే మీరు స్టాండ్ అవుతారు అని పెద్దవాళ్ళు సలహా చెప్తే నేను సరే అని డైరెక్షన్కి ఇంట్రెస్ట్ చూపించాను సో మాకు పూర్వ బంధువు ఒక ఆయన ఉన్నాడు అడ్డాల నారాయణరావు గారని ఆ రోజు డైరెక్టర్ కామెడీ ఆర్టిస్టు ఆయన సలహా తీసుకుని ఆయన సలహా మేరకు తాపీ చాణక్య గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను తాపీ చాణక్య గారు అంటే రాముడు భీముడు రోజులు మారే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను అప్రెంటిస్గా నేర్చుకోవడానికి జీతం ఎవరు ఊరికే వాళ్ళతో వెళుతూ యూనిట్తో ఉండి ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేయాలి సినిమా అంటే ఏమిటి అని అనుభవం కోసం ఆయనతో ఉండి ఆయన అసిస్టెంట్గా ఉండి అన్ని విషయాలు నేర్చుకున్నాను తర్వాత ఈ అనుభవంతో వి మధుసూదన్ రావు గారి దగ్గర మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను అది వీరాభిమన్యు సినిమా అప్పుడు నాకు 100 రూపాయలు జీతం అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే మధుసూదన్ రావు గారి దగ్గర చాలా సినిమాలు చేశాను నాగేశ్వర గారితో రామారావు గారితో అందరితో నా తాపీ చాణక్య గారు చేసిన ఫస్ట్ సినిమాయే వారసత్వం దాంట్లో ఎన్టీ రామారావు అంజలి పెద్ద స్టార్ క్యాస్ట్ ఆ రోజులు ఎన్టీ రామారావు గారితో ఆనాటి నుంచి నాకు పరిచయం ఏర్పడింది బాగా తర్వాత చాలా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా ఆయనకి ఎక్కువ డైలాగ్స్ చెప్పడం ఆయన కోచింగ్ ఆయన కాల్ షీట్స్ ఆయనకి స్టోరీ చెప్పడం ఇలాగ ఆయనకి ఇంటికి వెళ్తూ ఉండడం ఆయనతో బాగా పరిచయం నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ రామారావు అలా సినిమాలు చేస్తూ చేస్తూ ఒక 14 ఏళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సర్వీస్ అయిపోయింది అన్నమాట అప్పటికే అన్ని విషయాలు నేర్చుకున్నాం ఇంకా డైరెక్ట్ చేసేయాలి అనేది బట్ ఆ రోజుల్లో డైరెక్షన్ ఇవ్వడం అంటే చాలా కష్టం మెరిట్ ఇండస్ట్రీలో మొత్తం ఎవరెవరు ఉన్నారు ఎవరు టాలెంట్ ఏమిటి అసిస్టెంట్ డైరెక్టర్లలో టాలెంటెడ్ ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చా ఇస్తే చేయగలరా అని లెక్కలు వేసుకుని పాపం అన్ని సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు అప్పుడు మొత్తం అందరూ ఆ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ వాళ్ళ ఆర్ట్ యాక్టర్స్ కెమెరా టెక్నీషియన్స్ అందరితో పరిచయం ఎప్పటిపోయింది 14 ఏళ్లలో సో అలాగే నేను వాడివీడు అనే సినిమా తీస్తున్నప్పుడు దానికి యోగానంద్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే ఆ ప్రొడక్షన్ కంట్రోలర్ ఒక ఆయన ఉన్నాడు వెంకటరత్న గారని ఆయనకి సినిమా ఆయనకి అనుభవం ఉంది ఇండస్ట్రీలో ప్రొడక్షన్లో అని చేత ఆయన సినిమా తీయాలని ఆయన ఇద్దరు పార్ట్నర్స్ని పెట్టుకుని సినిమా మొదలెడుతూ నా విషయం చూసి నేను రామారావు గారితో పరిచయం నేను అసలు సెట్లో ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటాను ఇవన్నీ గమనించి అయినా ఈయనకి ఇస్తే బాగుంటుంది ఛాన్స్ అని ఆయన అనుకున్నాడు ఒకరోజు సడన్గా వచ్చి ఏమండి ఇలాగ సినిమా తీస్తున్నాం మీరు డైరెక్ట్ చేయాలన్నాడు అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు యాక్సెప్టెడ్ అదే అది మరాఠీ సినిమా లక్ష్మణ్ రేష అని ఒక మరాఠీ సినిమా అది మరాఠీ సినిమాని తెలుగులోకి చేయాలని చెప్పి వాళ్ళు రైట్స్ తీసుకుని దాంట్లో మెయిన్ క్యారెక్టరు గుమ్మడి గారి జడ్జి క్యారెక్టర్ గుమ్మడి గారు వేద్దామని వాళ్ళు అనుకుని నా దగ్గరికి వచ్చిన తర్వాత అండ్ ఇలా అనుకున్నాం గుమ్మడి గారిని మీరు ఎస్ అంటే పెడదాం లేకపోతే వేరే ఎవరైనా చేద్దాం అని కూడా అన్నారు వాళ్ళు సబ్జెక్టు ఏమో చాలా మంచి సబ్జెక్టు లేడీ ఓరియంటెడ్ ఆ సబ్జెక్ట్ని తెలుగులో చేయడాన్ని ఒప్పుకున్నాయి దానికి స్క్రిప్ట్ అంతా
తెలుగులో రాయించుకొని అంతా రెడీ చేసిన తర్వాత గుమ్మడి గారు జడ్జి అంటూ ఓకే అండి, దానికి అబ్జెక్షన్ లేదు, ఆయనే పెడదామని చెప్పి వాళ్ళని, మిగిలిన వాళ్ళందరినీ మీ ఇష్టం అండి అన్నారు. అప్పుడు హీరోయిన్, నెక్స్ట్ హీరోయిన్స్ ఎవరు అనేది ఆలోచించారు. నెక్స్ట్ హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో నాకు వాణిశ్రీ, భారతి, లక్ష్మి వీళ్ళు అందరూ బాగా తెలుసు, బాగా పరిచయం. వాళ్ళు ఎవరిని అడిగినా చేస్తారు నాకు. కాకపోతే వాళ్ళందరూ నాగేశ్వరరావు, రామారావు తొందరగా ఇచ్చేయడంలో వాళ్ళు కాన్షియస్ బిజీగా ఉన్నారు. నేను అడిగిన టైంకి వాళ్ళకి మీకు కొంత టైం తీసుకోండి తర్వాత చేద్దామని అంటే మీ ప్రొడ్యూసర్లు ఏమో తొందరగా చేయాలని ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు నాకు ఇస్తానన్నప్పుడు నేను పోస్ట్ పోన్ చేయమంటే బాగుండదు కదా అని చేత ఎలా ఈ అనుకున్న టైంలో చేసేయాలనుకుని ఎవరికి ఇద్దాం హీరోయిన్ ఎవరిని. అప్పట్లో అదే నోము సినిమాలో థియేటర్లో షోకి వెళ్ళి మామూలు సినిమా చూస్తున్నాడు. చూసి ఆ అమ్మాయి కొంచెం యంగ్ గర్ల్, బాగుంది, బాగానే చేస్తుందేమో, మన క్యారెక్టర్కి సూటబుల్గా ఉంటుంది అని అనిపించింది. అనిపించి మొన్నాడు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళతో చెప్పాను, అండ్ ఇలా అమ్మాయి బాగుంది, అమ్మాయిని బుక్ చేసి మాకు తెలియదండి మీ ఇష్టం, డైరెక్టర్గా మీ ఎలా అనుకుంటే ఎలా చేయండి అని వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు. దాంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, ఇలాగా అమ్మాయిని హీరోయిన్గా వేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూర్చున్న వాళ్ళు సోఫా నుంచి లేచిపోయి ఏంటి మా అమ్మాయి హీరోయిన్ అని ఆశ్చర్యపోయారు. ఇలా అడగలేదు ఎవరు. మా అమ్మాయి చిన్న వేషాలు ఇస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది, అప్పుడు హీరోయిన్ అంటున్నారేంటి, అది మా అమ్మాయి గురించి అని అడుగుతున్నారని వాళ్ళకి డౌట్ వచ్చింది. అయితే చెప్పాను ఇలాగ ఆ క్యారెక్టర్కి బాగుంటుందని అనిపించింది, చేస్తారంటే చేయకపోవడం అంటే తప్పకుండా చేస్తామండి, ఎగిరి గంతేసి వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అమ్మాయిని పిలిచారు, మాట్లాడారు. సరే చేసిన తర్వాత ఒక రికార్డింగ్, విజయ గార్డెన్స్లో ఆ పిక్చర్ సాంగ్ రికార్డింగ్ ఉంటుంది, ఫస్ట్ రికార్డింగ్. ఆ సాంగ్ మీరు మా అమ్మాయిని తీసుకుని రండి అంటే అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ రోజునే రికార్డింగ్ గుమ్మడి గారిని కూడా పిలిచి ఆయన వచ్చారు. అందరూ కూర్చొని రికార్డింగ్ అవుతుంటే అమ్మాయి రాగానే గుమ్మడి గారికి పరిచయం చేశాను, సార్ ఈ అమ్మాయిని హీరోయిన్గా వేద్దాం అనుకుంటున్నామండి ఆ పిక్చర్లో అని. ఆయన ఏం చెప్పాలో ఆయనకు తెలియక, ఏమిటి గోపాలకృష్ణగారు ఏమిటి అనుకుంటున్నారు, వాళ్ళు ఎదురుకుండానే ఏమిటనుకుంటున్నారు అమ్మాయి హీరోయినా, ఎవరు పేరెంట్స్, అమ్మాయి అందరూ ఉన్నారు, అమ్మాయి హీరోయినా, అమ్మాయి ఏం చేస్తుందండి, మన పిక్చర్లో క్యారెక్టర్ ఎలాంటిది, మరాఠీ పిక్చర్లో ఎలాంటి అమ్మాయి చేసింది క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ అమ్మాయి ఏం చేస్తుందండి, అమ్మాయి ఇంకా వనమాలు రావు, ఇంకా హీరోయిన్గా ఎక్కడ యాక్ట్ చేయలేదు, మీరేంటి సెలక్షన్. సరే అక్కడ అందరిలోనూ ఏం డిస్కస్ చేస్తాం, సరే అని మాట్లాడదాం అని చెప్పి అంటే వాళ్ళేమో తల్లిదండ్రులు ఇంకా గుమ్మడి గారు వద్దన్నారు, తీసేస్తారు మనకి లాభం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. సరే గుమ్మడి గారితో నేను మాట్లాడలే, రికార్డింగ్ అయిపోయింది సార్, జనరల్గా అయిపోయింది, మనం ఆయన వద్దన్నాడు అంటే వెళ్ళి చేయరు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ గుమ్మడి గారి ఇంటికి వెళ్ళాను, సార్ మీరు పెద్దవాళ్ళు, మీరు ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, సీనియర్స్, నేను కొత్తగా ఇంకా డైరెక్షన్ చేస్తాను, నా సినిమాలో క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి దాన్ని అనలైజ్ చేస్తే ఒక ఇన్నోసెంట్ గర్ల్ తల్లిదండ్రుల మాట కాదని గడప దాటి వెళ్ళిపోయి తన జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించింది అనే క్యారెక్టర్ ద్వారా చెప్పాలంటే ఒక కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందండి. నిజంగా వాణిశ్రీనో లక్ష్మినో ఇలాంటి వాళ్ళని పెట్టామంటే వాళ్ళు మామూలే అని అనుకుంటారు. సో ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఆ క్యారెక్టర్గా ఏ అమ్మాయి చేస్తే, కొత్త అమ్మాయి చేస్తే, హీరోయిన్గా ఎవరికి తెలియదు అమ్మాయి, కొత్త అమ్మాయి చేస్తే అయ్యో పాపం ఇలా తెలుసుకుని తెలియకుండా ట్రాప్లో పడిపోయింది అని బాధపడతారు, సింపతి వస్తుంది. మరి అమ్మాయికి తెలుగు రాదు కదండి, తెలుగు మాట్లాడడం రాదు కదా, అమ్మాయి కాన్వెంట్లో చదివిందంతా ఇంగ్లీషే మాట్లాడడం, తెలుగు రాదు కదా, తెలుగు మాట్లాడుతుందండి, చదవడం రాయడం రాదు. నేను డైలాగ్ అప్పటికి ఇప్పటికి రాదు, చదవడం రాయడం రాదు, తెలుగు మాట్లాడేస్తుంది ఫ్లూయెంట్గా అలవాటు అయిపోయింది అని. సో ఆ అమ్మాయి చేత నేను డైలాగ్స్ రిహార్సల్ చేయించి నేను ఆ అమ్మాయి చేత చెప్పిస్తాను డైలాగ్స్, ఇబ్బంది లేదు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.
Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.